ప్రేక్షకులకు నమస్కారం నేను సింగంశెట్టి మురళిమోహన్ రావు నటనకు పెట్టని కోట ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం నలభై సంవత్సరాల సినీ జీవితంలో తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో దాదాపు ఎనిమిది వందల చిత్రాల్లో నటించి విభిన్నమైన పాత్రలు పోషించి క్లాసు మాసు ప్రేక్షకులను అలరించి నటనకు పెట్టని కోటగా నిలిచి తెలుగువారి హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయిన మహానటుడు మన కోటా శ్రీనివాసరావు పుట్టినరోజు ఈరోజు వారికి మన యాక్ట్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క సినీ జీవితాల్ని మీకు తెలియజేయడానికి సమర్పిస్తుంది ఈ ప్రత్యేక కార్యక్రమం పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై పదో తేదీన కృష్ణా జిల్లా కంకిపాడులో కోట శ్రీనివాసరావు జన్మించారు ఒక బ్రాహ్మణ కుటుంబంలో మరి వారి తండ్రి గారు ప్రముఖ డాక్టర్ కంకిపాడులో చాలా పేరు పొందిన డాక్టర్ ఆయన పేరు కోట ఆంజనేయులు గారు మరి వీరికి ఇద్దరు సోదరులు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు మరి వీరి పెద్ద అన్నయ్య కోట ఆంజనేయులు గారు ఆయన చిన్నప్పటి నుంచి నాటకరంగంలో మంచి పేరు సంపాదించారు ఆయన చూసి ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన ద్వారానే నాటక రంగంలోకి ప్రవేశించారు మన కోట శ్రీనివాసరావు గారు వీరి యొక్క ప్రాథమిక విద్య కంకిపాడులోను అదేవిధంగా హై స్కూల్ విద్య విజయవాడలోను మరి కాలేజీ విద్య మద్రాసులో చేశారు మరి వీరి తమ్ముడు కోట శంకర్రావు కూడా మంచి నటుడు మరి ఈయన స్టేట్ బ్యాంకులో ఉద్యోగిగా ఉంటూ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రుక్మిణీదేవిని వివాహమాడారు ఆయనకు ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు ఆయన మనందరికీ సుపరిచితుడే కోటా ప్రసాద్ ఆయన కూడా నటుడు కొన్ని సినిమాల్లో ఆయన నటించడం జరిగింది అదేవిధంగా తండ్రితో కలిసి కూడా ఆయన ఓ సినిమాలు యాక్ట్ చేయడం జరిగింది ఒకవైపు స్టేట్ బ్యాంకులో ఉద్యోగిగా మరోవైపు నాటకరంగంలో అనేక నాటకాలు వేస్తూ ఆయన తన యొక్క ప్రవృత్తిని కూడా న్యాయం చేస్తూ వచ్చారు పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ప్రాణం ఖరీదు అనే నాటకాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు నిర్మాత దర్శకుడు క్రాంతికుమారు ఆయన యొక్క నటనను ఆ ప్రాణం ఖరీదు నాటికలు చూసి చాలా మెచ్చుకోవడం జరిగింది ఈ ప్రాణం ఖరీదు నాటకాన్ని సినిమాగా తీయాలన్న ఆలోచనలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఆ సినిమాకు శ్రీకారం చుట్టారు కుమార్ కే వాసు దర్శకత్వంలో మరి అందులో కుమార్ ఏమనుకున్నారంటే ఈ నాటకంలో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని ప్రాణం ఖరీదు సినిమాలో కూడా యాక్ట్ చేయించాలన్న ఒక ఆలోచన వచ్చి ఆ సందర్భంగా కోటా శ్రీనివాసరావు కూడా ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆ ప్రాణంకరి సినిమా రిలీజ్ అయింది ఇక్కడ విశేషం ఏంటంటే చిరంజీవి గారి కూడా ఇదే మొదటి సినిమా ఆ తర్వాత కోట శ్రీనివాసరావు ఆ ప్రాణంకరి సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ పోషించినా ఆ తర్వాత సినిమాల వైపు ఆయన కన్నెత్తి చూడలేదు ఒక మూడు సంవత్సరాలు ఆయన నాటకాలు వేస్తూ స్టేట్ బ్యాంకులో జాబ్ చేసుకుంటూ కాలం గడిపారు ఆ తర్వాత జంధ్యాల గారు ఆయన్ని ఒక నాటికలో చూసి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆయనకి మూడు ముళ్ళు అనే సినిమా ద్వారా ఒక చిన్న పూజారి పాత్రని ఇవ్వడం జరిగింది ఆ తర్వాత చిరంజీవి నటించిన దేవాంతకుడు అనే ఒక సినిమాలో మరో చిన్న పాత్ర పోషించారు కోట శ్రీనివాసరావు ఆ విధంగా ఆయన జీవనం సాగుతున్న సందర్భంలో ముఖ్యంగా చెప్పాలంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో రవీంద్ర భారతులు మీరైతే ఏం చేస్తారు అనే నాటికను అందులో కోట శ్రీనివాసరావు ఒక పాత్ర పోషించారు ఆ నాటికను ప్రముఖ డైరెక్టర్ టీ కృష్ణ గారు చూడడం జరిగింది చూసి ఆయన మనసులో అనుకున్నారు ఏమంటే ఈ వ్యక్తికి నేను తీయబోయే ప్రతిఘటన సినిమాలో ఒక పాత్ర ఉంది అది కాశేయ పాత్ర ఆ పాత్ర ఇవ్వాలని ఆయన మనసులో అనుకోవడం జరిగింది తరువాత టీ కృష్ణ గారు ప్రతిఘటన సినిమా తీసేటప్పుడు ఆ కాశేయ పాత్రకి కోట శ్రీనివాసరావుని ఎన్నుకొని ఆ పాత్ర ఇవ్వడం జరిగింది ఆ పాత్ర ఎంతటి ఘన విజయం సాధించిందో ఆ సినిమాలో సినిమా కంటే కూడా మన కోటా శ్రీనివాసరావు గారికి ఆ రాజకీయ నాయకుడు తెలంగాణ యాస కలిగిన రాజకీయ నాయకుడు కాసే పాత్ర ఓవర్ నైట్ స్టార్ని చేసేసింది మరి అక్కడి నుంచి ఆయన వెనుతిరిగే చూసుకోవాల్సిన పరిస్థితే రాలేదు ఈ ప్రతిఘటన సినిమా చూసిన తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి కోట శ్రీనివాసరావు గారికి మరి ఇక్కడ ఒక చిన్న విషయం జరిగింది ఆ సందర్భంలో అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఎన్టీ రామారావు సీఎంగా ఉన్నారు ఆయన ఆయన మీద ఒక స్టోరీ చేయడానికి కృష్ణ హనుమంతరావు ఆదిశేష గౌరవ గారు ఒక ప్లాన్ చేశారు ఆ సినిమా మండలాధీసుడు దానికి డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు డైరెక్టర్ ఇందులో రామారావు గారి పాత్రను పోషించడానికి కోటా శ్రీనివాసరావు గారిని అడిగారు అప్పుడు కోట శ్రీనివాసరావు గారు ఆలోచించారు ఆ పాత్ర ఎన్టీఆర్ గారి పాత్ర నన్ను పోషించమంటున్నారు మరి ఆయన చూస్తే సీఎం ఆయన మీద వ్యంగ్యంగా కానీ నేను యాక్ట్ చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయేమో అని ఆయన దాన్ని సున్నితంగా తోసిపుచ్చారు మండలా దృష్టిలో పాత్ర చేయడానికి కానీ కృష్ణ మరి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు ఆయన్ని బలవంతంగా ఒప్పించి ఆ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది అంతవరకు ఓకే సినిమా రిలీజ్ అయింది అదేదో సుమారుగా ఆడింది కాకపోతే ఇక్కడ కోటా శ్రీనివాసరావుకి ఇక కష్టాలు మొదలయ్యాయి మండలాధీసుడు సినిమాలో కోటా శ్రీనివాసరావు యాక్ట్ చేసిన తర్వాత అది రామారావుని కించపరిచేటట్టుగా ఆ క్యారెక్టర్ ఉండడం ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు కోటా శ్రీనివాసరావు మీద ఆగ్రహాన్ని పెంచుకున్నారు ఎప్పుడైనా కోట శ్రీనివాసరావు దొరికితే అతన్ని కొట్టాలి అన్న ఒక కక్షతో ఉన్నారు ఓ సందర్భంలో ఖమ్మంలో పిఎల్ నారాయణరావు వారి ఊరేగింపు సినిమా షూటింగ్ జరుగుతుంది ఆ షూటింగ్లో మన కోట శ్రీనివాసరావు కూడా ఒక పాత్ర పోషిస్తున్నారు ఒకరోజు గ్యాప్ వచ్చిన తర్వాత ఆయన ఖమ్మం నుంచి విజయవాడకి వచ్చారు అక్కడ వాళ్ళ పెద్ద కుమార్తె కొత్తగా కాపురానికి వచ్చిన వాళ్ళ ఇంటికి వచ్చారన్నమాట ఆ సందర్భంలో గోల్కొండ ఎక్స్ప్రెస్లో మన కోట శ్రీనివాసరావు గారు ఖమ్మం నుంచి విజయవాడ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద దిగారు ఆ ప్లాట్ఫామ్ని చూస్తే పసుపు జెండాలు తెలుగుదేశం పసుపు జెండాలన్నీ కనిపిస్తున్నాయి చూస్తే ఎన్టీ రామారావు గారు అక్కడి నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ పోవడానికి ఆయన వస్తున్నారన్నమాట అది చూసి కోట శ్రీనివాసరావు గారు చల్లగా ప్లాట్ఫామ్ మీద దిగి అటా వెళుతూ ఉన్నాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఒక వ్యక్తి చూసి అడుగుర కోట వచ్చాడు పట్టుకోండి అని అన్నారు ఇతను కోట శ్రీనివాసరావు ఆ ప్లాట్ఫామ్ పరిగెత్తు ఉంటే ఈ జనాలందరూ వచ్చి ఆయన్ని పట్టుకొని కింద పడేసి కొట్టడం చాలా అసభ్యకరంగా ప్రవర్తించడం చేస్తే ఎలాగో తప్పించుకొని ఆయన స్టేషన్ బయటకు వచ్చి రిక్షా ఎక్కేసి పారిపోయారు అటువంటి సంఘటన జరిగిన తర్వాత ఆయన ఒక భయం ఏర్పడింది మరి నేను ఎలా యాక్ట్ చేయాలి ఇలా పరిస్థితి ఏంటని చెప్పి కేవలం ఆ ఒక్క సంఘటననే కాదు ఒకసారి బాలకృష్ణ గారు రాజమండ్రిలో హోటల్ లిఫ్ట్ దగ్గర ఎదురు పెడితే చాలా అసహ్యంగా చూశాడంట కోట శ్రీనివాసరావు వైపు మరి అది తలుచుకుని కూడా చాలా బాధపడ్డాడు ఈ విధంగా ఒక సంవత్సరం రోజులు ఆ సినిమాలు యాక్ట్ చేసిన దానికి ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కానీ అదేవిధంగా ఎన్టీఆర్ అభిమానులు బాలకృష్ణ అభిమానులు ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది ఆ తర్వాత కొంతకాలానికి మన విజయలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్ టి త్రివిక్రమరావు ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమా బాలకృష్ణతో రౌడీ ఇన్స్పెక్టర్ ఈ చిత్రంలో కోటా గారికి ఒక మంచి క్యారెక్టర్ ఉంది అప్పటి వరకు ఆయన మీద బ్యాన్ విధించిన కొంతమంది ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అంటే బాలకృష్ణ వర్గం వాళ్ళు కిను మరి అప్పుడు త్రివిక్రమరారావు బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి బాబు ఈ విధంగా మన సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఉంది ఆ క్యారెక్టర్ కోటా శ్రీనివాసరావు అయితే చాలా చక్కగా చేస్తాడు మీరు కానీ పర్మిషన్ ఇస్తే ఆయన్ని మన సినిమాలు యాక్ట్ చేయిస్తామంటే దానికి బాలకృష్ణ గారు ఓకే కానీ నాదేముంది అని అన్నారట అప్పుడు ఆ సినిమాలో అంటే రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలో కోటా శ్రీనివాసరావు యాక్ట్ చేయడం జరిగింది అక్కడి నుంచి మిగతా ప్రొడ్యూసర్ డైరెక్టర్లు అందరూ మళ్ళీ ఆయనకి అవకాశం ఇవ్వడం జరిగిందనమాట మరి ప్రతిఘటనలో నటించిన కోట ఆ తర్వాత పాపులర్ ఆర్టిస్ట్ కావడం జరిగింది అప్పటికీ ఆయన స్టేట్ బ్యాంక్లో పనిచేస్తున్నారు హైదరాబాద్లో ఒక థియేటర్లో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ థియేటర్ కాంపౌండ్లోనే మన కోట శ్రీనివాసరావు పనిచేసే స్టేట్ బ్యాంక్ బ్రాంచ్లో ఆయన ఉంటే క్యాషియర్గా జనాలు ఆ సినిమా చూసి వచ్చి ఈ బ్యాంక్ బ్రాంచ్కి వచ్చి ఆ బ్యాంకులో ఆయన చూస్తూ గొడవ చేసేవాడు రాజుగో కోట ఇదిగో కోట అని చెప్పేసి ఆయన బాగా డిస్టర్బ్ చేసేవాళ్ళంట అది గమనించిన వాళ్ళ మేనేజర్ గారు ఆయన ఆ కౌంటర్లో తీసి వా వాళ్ళ వెనక వేరే కౌంటర్లో పెట్టి ఆయన్ని చూసేదానికి వచ్చిన ఈ ప్రేక్షకులందరినీ వాళ్ళకి నమస్కారాలు పెట్టి మీరు వెళ్ళండి ఆయన వర్కింగ్ డిస్టబెన్సు అని చెప్పి చెప్పడం జరిగింది ఆయన బయటికి కాఫీకి వెళ్ళినా టిఫిన్కి వెళ్ళినా ఫ్రెండ్స్తో వెళ్ళినా కూడా జనాలు ఆయన చుట్టూ మోగడం జరిగింది అంటే ఆయనకు స్టార్డమ్ తీసుకొచ్చిన సినిమా ఈ ప్రతిఘటన అన్నమాట మనకి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మండలాధీసుడు సినిమాలో యాక్ట్ చేసిన తరువాత అహనా పెళ్ళంట అంట ఆ సినిమాలో ఆయన క్యారెక్టరు ఎవ్వరూ మర్చిపోలేదు ఎవడైనా పిసినారి వ్యక్తిని మనం అనాలంటే అబ్బా ఆహనాపల్లి సినిమాలో కోట సినిమాస్ లాగా ఉన్నావు కదా నువ్వు అని ఆ పిసినారి పాత్ర గురించి చెప్పుకోవడం అనమాట ఆ క్యారెక్టర్ ఎలా వచ్చిందంటే ఫస్టు ఆ సినిమా డైరెక్ట్ చేసింది మనకి జంధ్యాల గారు దాని ప్రొడ్యూసర్ వచ్చి డి రామానాయుడు గారు ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆహనాపల్లి అంటే సినిమాలో పిసినారి పాత్రకి రావు గోపాలని పెడదామని చెప్పి నిర్మత డి రామానాయుడు అన్న తర్వాత జంధ్యాల గారు ఏమన్నారంటే ఈ పాత్రకి రావు గారి కంటే కూడా మన కోట శ్రీనివాసరావు గారు అయితే చాలా చక్కగా పండిస్తారు అని అన్నారట దానికి వాళ్ళిద్దరి మీద కొంత చర్చ జరిగిన తర్వాత ఫైనల్గా కోట శ్రీనివాసరావుని ఫిక్స్ చేశారు ఆ పాత్రకి ఇక్కడ ఒక చిన్న విషయం జరిగిందండి ఆ కోట శ్రీనివాసరావు ఇల్లు మన సినిమాలో చూసే ఇల్లు అది ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడి ఇల్లు అనమాట ఆ అందులో కోట శ్రీనివాసరావు యాక్ట్ చేస్తున్నాడని తెలిసి కోట శ్రీనివాసరావు యాక్ట్ చేస్తే నేను నా ఇంటిని మీకు షూటింగ్కి ఇవ్వను అని చెప్పారట ఆ ఇంటి ఓనర్ అంటే ఆ టీడీపీ లీడర్ అనమాట దానికి రామానాయుడు గారు వెళ్ళి అయ్యా ఇది మండలాధీశుల్లాగా రాజకీయ సినిమా కాదు ఒక కామెడీ సినిమా కావాలంటే మీరు షూటింగ్ చూడండి ఆ షూటింగ్ చూసిన తర్వాత మీకే అవుతుంది సినిమా అయిందని దాని తర్వాత అప్పుడు ఆ షూటింగ్ చూశాడట ఆ ఇంటి ఓనర్ చూసిన తర్వాత కామెడీ సినిమా చూసి ఓకే అట్టయితే ఇది రాజకీయ సినిమా కాదు అని చెప్పి అప్పుడు నాలుగు రోజుల తర్వాత ఆయనకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది అంటే కోట శ్రీనివాసరావు ఆ విధంగా ముద్రపడిపోయాడు మరి కోటా శ్రీనివాసరావు గారు రంగప్రవేశం చేసిన తర్వాత ఆయన తర్వాత యాక్ట్ చేసిన వాళ్ళు బాబుమోహన్ బ్రహ్మానందం ముఖ్యంగా కోటా శ్రీనివాసరావు బాబుమోహన్ మధ్య కాంబినేషను సూపర్ డూపర్ హిట్ అయింది ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య కా పండే కామెడీ ఎలా ఉంటుందంటే మన తనుకోవడం యాక్చువల్గా బాబుమోహను అలా ఉంగి ఉన్నప్పుడు కాలు తెగిస్తా అనడం ఇటువంటి ప్రతి సినిమాలో అదొక ఆనవాయితీలాగా అయిపోయింది అనమాట దీని మీద చెప్తూ మోహను చాలా మంచి వ్యక్తి నేను ఎన్నిసార్లు తన్నినా కూడా తన్నించుకుంటూనే ఉంటాడు ఎటువంటి ఈగో ఫీలింగ్స్ ఆయన దగ్గర లేవు అని చెప్పి బాబుమోహన్ని మన కోడ శ్రీనివాసరావు బాగా పొగుడుతూ ఉంటాడు దానికి సంబంధించిన సీన్లు చూడండి మరి గబ్బర్ సింగ్లో మందుబాబుల మేము మందుబాబుల అనే ఒక పాట ఉంది కదా ఈ పాటకు వచ్చిన ఫ్లాష్ బ్యాక్ ఉందండి ఈ సినిమాలో ముందు రికార్డింగ్లో దేవి ప్రసాద్ ఆయన ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాదు ఆ పాట పాడేశాడు అది రికార్డింగ్ అయిపోయింది సినిమా షూటింగ్ కూడా కోట శ్రీనివాసరావు మీద ఆ పాట షూట్ చేసేశాడు అయిపోయింది తరువాత ఒకరోజు దేవిశ్రీ ప్రసాదు మన కోట శ్రీనివాసరావుకి ఫోన్ చేసి గురుగారు మీరు షూటింగ్ అని వెళ్తున్నారంటే అవునమ్మా వెళ్తున్నారంటే ఒక మీరు వెళ్ళే దారిలో మన ప్రసాద్ ల్యాబ్లో ఒకసారి రండి ఒక వన్ అవర్ మీద పని ఉంది ఆ తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు అన్నారట ఈయన ఏమనుకున్నా అంటే ఓహో సినిమా సెన్సార్కి వెళ్ళింది కదా అక్కడ ఏదైనా డైలాగ్స్ ఏమన్నా కొన్ని కట్ చేయడమో కొన్ని యాడ్ చేయడమో ఉండుంటుంది దానికి డబ్బింగ్ చెప్పాలన్న ఆ ఉద్దేశంతో ప్రసాద్ రాబుకి రమ్మన్నారు అని ఆయన ప్రసాద్ బాబుకి వెళ్ళిపోయాడు అక్కడ దేవిశ్రీ ప్రసాద్ ఉన్నారు యాక్చువల్గా అది రికార్డింగ్ థియేటర్ ఆ రోజు ఎంఎం కీరవాణిని బుక్ చేసింది ఆయన పర్మిషన్తో ఒక వన్ అవర్ తీసుకొని లోపలికి తీసుకెళ్ళి పాట చూపించారు ఏది ఈయన పాట మందుబాబులం అనే పాట చూపించి ఈ పాటని మీరు పాడాలి గురువుగారు అన్నాడట దేవిశ్రీ ప్రసాదు మన కోట శ్రీనివాసరావుతో ఆయనకు అర్థం కాలేదు అవును ఆల్రెడీ నువ్వు పాడేవదయ్యా దాని మీద నేను యాక్ట్ చేశాను కదా మళ్ళీ నేను పాడడం ఏంటి అని అడిగాట నేను పాడితే అది సింగర్ పాడినట్టే ఉంది కానీ మీరు పాడితే ఆ క్యారెక్టర్ పాడినట్టు ఉంటుంది అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసి ఆయన చేత ఒక సింగిల్ టేక్లో ఆ పాట పాటించేశాడట ఆ పాట మనందరం విన్నాము ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసి ఆ విధంగా ఆయన నటుడుగానే కాకుండా గాయకుడుగా కూడా మనకి పరిచయం అవ్వడం జరిగింది మరి మెగాస్టార్ చిరంజీవి గారితో మన కోటా శ్రీనివాసరావుకి ఓ మంచి అనుబంధం ఉంది ఎక్కడంటే ప్రాణం సినిమా ఇద్దరికి మొదటి సినిమా ఆ సినిమాలో ఆయన యాక్ట్ చేశాడు ఆయనకి ఫస్ట్ పిక్చరు అదే సినిమాలో కోట శ్రీనివాసరావు కూడా యాక్ట్ చేశాడు అది ఫస్ట్ పిక్చరు కాకపోతే ఆ సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు ఒకరికొకరు తెలియదు వాడిని ఒకసారి ఏమైందంటే ఈ సినిమా షూటింగ్లో మన రాజమండ్రిలో జరుగుతుంది జరుగుతున్న సందర్భంలో వీళ్ళు అప్సరా హోటల్లో వాళ్ళకు ఒక బస ఏర్పాటు చేశారు ప్రొడ్యూసర్స్ ఈయన కోట శ్రీనివాసరావు అలా లాడ్జీలోకి వెళ్తున్నప్పుడు ఒక రూమ్లో నుంచి ఓ మ్యూజిక్ వినిపిస్తుంది మంచి మ్యూజిక్ ఎంట్రా బాబు అని చెప్పి ఆ రూమ్లోకి వెళ్ళి చూస్తే అక్కడ చిరంజీవి ఒక చిన్న షార్ట్ లాగా వేసుకొని పేపర్ కట్ ఆచేసుకొని మ్యూజిక్ బాగా డ్యాన్స్ చేస్తున్నాడట ఇది చూసి అంటే వాళ్ళకి పెద్ద పరిచయం లేదు కదా చూసి ఓహో ఇతను ఆ సినిమాలు క్యారెక్టర్ చేస్తున్నాడు కదా ఎందుకు ఇలా డ్యాన్స్ చేస్తున్నాడే అని అనుకున్నాడట ఆ తర్వాత మాట అందరూ చెప్తూ చిరంజీవికి డ్యాన్స్ అంటే ప్రాణము ఆ రోజు నేను అప్సర హోటల్ రాజమండ్రిలో చూశాను ఆయన అలా కష్టపడబెట్టే ఈరోజు మెగాస్టార్ అయ్యాడు అని చెప్పి చెప్తూ ఆయనతో పరిచయం తక్కువ కాబట్టి సెవెన్ ఎయిట్ సిక్స్ సినిమాలో ఆయన మొట్టమొదటిగా విలన్గా చేయడం జరిగింది ఆ కాంబినేషను చిరంజీవి కోట శ్రీనివాసరావుది ఫస్ట్ కాంబినేషన్ ఆయన మాటలు చెప్పడం మనం వినడం జరిగిందనమాట బావగారు బాగున్నారా ఈ సినిమాలో శ్రీహరి ఒక కామెడీ టైపు క్యారెక్టరు ఆయన తండ్రిగా కోటా శ్రీనివాసరావు కామెడీ కమ్ విలన్ కలిసి చేసిన క్యారెక్టరు ఎలా ఉంటుందో ఇప్పుడు చూడండి కోటా శ్రీనివాసరావు గారికి మంచి పరిచయం సినిమాల్లో ఒక సినిమా ఉంది అది శత్రువు అందులో ఆయన డైలాగ్స్ చాలా డిఫరెంట్గా చాలా కామెడీగా ఉంటుంది అందులో వీడెవడండి బాబు అనే ఒక డైలాగ్ ఉంది ఆ డైలాగ్ మనకి వినడానికి ఏమో చాలా ఈజీగా ఉంది కానీ ఆ శత్రు సినిమాకి డైరెక్టర్ కోడి రామకృష్ణ ఆయన ఆ డైలాగ్ని ఇలా చెప్పి చూపించారు కోట గారికి ఆయన చెప్పేలాగా ఈయన చెప్పలేకపోతున్నాడు ఆ విధంగా పద్దెనిమిది టేకులు తీసుకున్నాడు ఏది ఆ డైలాగ్ ఫస్ట్ ఓకే చేసేదానికి పద్దెనిమిది టేకులు తీసుకోవడం జరిగింది మధ్యాహ్నం దాకా ఆ డైలాగ్తో కుస్తీపడి ఇక చేయలేను అన్న వచ్చేసాడు ఆయన ఆ నిర్ణయానికి వచ్చేసాడు అప్పుడు కోటిరామకృష్ణ గారు లేదు గారు మీరు తప్పకుండా చేస్తారు లంచ్ బ్రేక్ ఇస్తున్నాను లంచ్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు దీన్ని చేయొచ్చిన తర్వాత ఆ తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత సింగిల్ టేక్లో వీడే ఉండి బాబు అనే డైలాగ్ని ఓకే చేయడం జరిగింది మరి కోటా శ్రీనివాసరావు గారు మన నెల్లూరుకి వచ్చిన సందర్భం ఒకటి ఉంది అదేంటంటే బాలరాజు బంగారు సుమను సౌందర్య జంటగా నటించిన ఆ సినిమా మన నెల్లూరు ప్రొడ్యూసర్ శ్రీధర్ రెడ్డి దాన్ని నిర్మించారు ఆ సందర్భంగా ఒక పది పదిహేను రోజులు నెల్లూరులో ఒక షెడ్యూల్ పెట్టడం జరిగింది ఆ షెడ్యూల్లో మన కోట శ్రీనివాసరావు అన్నపూర్ణ సుమను సౌందర్య ఇలాంటి మెయిన్ క్యారెక్టర్స్ అందరూ ఇక్కడ ఈ షూటింగ్లో పాల్గొన్నారు నెల్లూరు చేసిన షూటింగ్లో వాళ్ళు పాల్గొన్నారు అనమాట మన కోట శ్రీనివాసరావు గారు నటించిన లొకేషన్ ఎక్కడంటే నెల్లూరు పొదలుగు రోడ్లో ఉన్న ఎఫ్సిఐ గోడౌన్స్ ఉన్నాయి ఆ గోడౌన్స్ దగ్గర క్లైమాక్స్ సీన్లు కొన్ని ఫైట్ సీన్లు తీసారనమాట ఆ లోపల అక్కడ గోడౌన్స్లో ఒక ఫ్యాక్టరీ లాగా దాన్ని క్రియేట్ చేసి ఆడ కొన్ని డైలాగ్స్ అదేవిధంగా ఆ ప్రాంగణంలోనే ఆవులు దాదాపు ఒక రెండు మూడు వందల ఆవులను అక్కడ తీసుకొచ్చి అక్కడ వాళ్ళని తొక్కించడం విలన్స్ ఇటువంటి సన్నివేశాలన్నీ అక్కడ తీయడం జరిగింది ఆ విధంగా కోట శ్రీనివాసరావు గారు మన నెల్లూరుకి వచ్చిన సందర్భం అది మరి మన కోట శ్రీనివాసరావు గారు ఎన్నో పాత్రలు చేశారు అందులో తండ్రి పాత్ర ఈ తండ్రి పాత్రలు చేసిన సినిమాలు కొన్ని హిట్టే అందులో ఇంట్లో ఇల్లాలు వాటింట్లో పెరారు ఇందులో వెంకటేష్ తండ్రిగా సౌందర్య మామగా ఆయన కామెడీ చేశాడు దాంట్లో సెంటిమెంట్ చేశాడు ఇటు నవ్విస్తూ కన్నీడు తెప్పించే క్యారెక్టర్ అందులో చేయడం ఒక గొప్ప విశేషం అదేవిధంగా ఆడవారి మాటలకు వేరు సినిమాలో వెంకటేష్ తండ్రి పాత్ర దాంట్లో కూడా ఆయన ఒక తరగతి తండ్రిగా ఒక టీచర్గా ఆ తండ్రి కొడుకుల మధ్య ఉన్న అనుబంధాలు ఆ సీన్లో ఆయన ఎంతో న్యాచురల్గా నటించాడు ఆయన ఆ సినిమాలో షూటింగ్ పాల్గొన్న తర్వాత ఇంటికి వెళ్ళి వాళ్ళ కొడుకుతో అన్నాడట రే నేను ఈరోజు ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ చేశాను రా అది చూస్తుంటే న్యాచురల్గా ఉంది నేను నిన్ను తిడుతున్నట్టే ఇంట్లో నేను నిన్ను ఎలా తిడుతూ ఉంటానో ఆ సినిమాలో కూడా ఆ క్యారెక్టర్ న్యాచురల్గా నా క్యారెక్టర్ ఒరిజినల్గా ఉంది రాదు అందులో అని చెప్పి ఆ క్యారెక్టర్ గురించి చెప్పాడు ఆ క్యారెక్టర్ మనము చూసాము దాన్ని సూపర్ హిట్ చేయడం కూడా జరిగింది చచ్చేంత వరకు నటిస్తూనే ఉండాలి చచ్చిన తర్వాత బతికి ఉండాలి అనేది కోట శ్రీనివాసరావు గారి యొక్క ఫిలాసఫీ ఆయన కోరిక కూడా మరి ఇప్పుడు డెబ్బై ఏడు సంవత్సరాలు ఆయన పూర్తి చేసుకున్నారు ఇప్పటికి కూడా ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పటికి కూడా అవకాశం వస్తే సినిమాలో నటించాలన్న ఆయన కోరికకి మనందరం జోహార్ దాదాపు ఇప్పటికీ ఆయన ఎనిమిది వందల సినిమాల దాకా అన్ని భాషల్లో దాదాపు ఐదు భాషల్లో నటించి మనకి ఎంతో తెలుగు వాడికి ఒక గుర్తింపును కూడా తీసుకొచ్చిన కోట శ్రీనివాసరావు గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇది ఈనాటి నటనకు పెట్టని కోట ప్రత్యేక కార్యక్రమం మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటారు అంతవరకు సెలవు నమస్కారం మీ సింగం శెట్టి మురళీమోహన్ రావు